హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రస్తుతం మనము పుంగనూరు సంతలో అయితే ఉన్నాము. సంత వచ్చేసి ప్రతి బుధవారము ఉదయం 5 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇక్కడ కొన్ని పాడావులు, కూడావులు రేట్లు అయితే అడిగి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లో కాస్ట్ ఆవులు అయితే ఈ వారం చూపించాలనుకుంటున్నాను. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంపల్సరీ లైక్ అయితే చేయాలబ్బా, లైక్ చేస్తేనే మన ఇంకా ఛానల్ గ్రో అవుతుంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, కనీసం ఈ వీడియోకి 500 లైక్లు అయితే రావాలని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, దాన్ని కంపల్సరీ లైక్ చేయాలబ్బా. ఓకే, రేట్లు అయితే అడిగి చూద్దాము. మనకు పొంగనూరు ఆవు దూడ అయితే ఉన్నాయి, స్మాల్ సైజ్. రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తాడో రేటు. నా ఏం చెప్తారు నాయ్య? 23,000 ఆవు దూడనా? ఏం ఆవులు ఉన్నాయి? చిట్టి జాతి ఆవులా? చిట్టి జాతి ఆవులు అంట, పొంగనూరు ఆవులు కదా? కాదు, చిట్టి జాతి ఆవులు కాదు, చిట్టి జాతి ఆవులు పొంగనూరు ఆవు అని. అది చిట్టి జాతి ఆవులు. ఎన్ని సాదినా పాలు ఇది? 11 లీటర్, సాయంత్రం 3 లీటర్. ఎంత? 23,000 అదనమాట. 23,000 అయితే చెప్తున్నాడు. చిట్టి జాతి ఆవులు అంట, చాలా బాగున్నాయి. దూడ దీందే కదా? దూడ అయితే దీందే అంట. ఏనా ఉంటాయా మీ దగ్గర ఇలాంటివి? ఉంటాయా? లేవా? ఏ ఊరు మీది? బినికినా? ఏడ? రామసముద్రం రూటు. అదే అనమాట, రామసముద్రం రూటు బినికి అంట, బినికి దగ్గర. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇక్కడ కూడా పొంగనూరు జాతికి చెందింది. ఈ రెండు ఎంత? 55. ఒక్కొక్కటే లేకుంటే అట్ట? జత 55,000. పొంగనూరు జాతికి చెందింది, జత 55,000. ఈ రెండు ఫీమేలేనా మగవి ఉన్నాయా? ఇది మగదే, ఇది ఇది మేలు, అది ఫీమేల్ అనమాట. రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. 55,000 అయితే చెప్తున్నాడు పొంగనూరు కోసం. ఓకే, అయితే జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి, చూశారు కదా. ఈ లో కాస్ట్ అయితే చూపిస్తున్నాను. నా ఏం చెప్పినారు నా ఆవు దూడ ఏం చెప్తారు? 32,000. పాలు ఎంత ఉందినా? 5,6 ఉంది అంట. 32,000 అయితే చెప్తున్నాడు ఆవు దూడ కలిపేసి. ఓకే, రేట్లు ఈ విధంగా ఉన్నాయి సంతలో. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. రైతు ఒకటి జెర్సీ ఆవుని అయితే తీసుకొచ్చాడు ఆవు దూడ కలిపి. రేట్ అయితే అడిగి చూద్దాము. ఏం చెప్పినారన్నా ఇది? 60,000. పాలు 40? పాలు ఎంత ఉంది? పాలు 5. దూడ దీని పాయ దూడ 40,000 అయితే చెప్తున్నాడు రైతు. పూటకు 5-6 లీటర్లు ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు. 40,000 ఆవు దూడ కలిపి. ఓకే, లో కాస్ట్ ఆవులు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. కూడా జెర్సీ ఆవు అయితే ఉంది. ఏం చెప్తాడో పెద్ద ఆయన అయితే అడిగి చూద్దాము. నా పెద్ద నా ఏం చెప్పినారు ఇది? ఏం చెప్పినావు రేటు? 45,000. పాలు ఎంత ఉంది? 5-6 లీటర్లు. అది పూటకు 5-6 లీటర్లుగా అయితే ఉంది. 45,000 అయితే చెప్తున్నాడు. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము. రెడ్ జెర్సీ ఆవు అయితే తీసుకొచ్చాడు, బాగానే ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాము. నా ఏం చెప్పినారు నా ఇది? 60,000 చెప్తారు. పాడావా? అదే పాడావంట. 60,000 అయితే బ్రదర్ చెప్తున్నా. ఎంత ఉండదు నా పాలు? 6-6.5. అది 6-6.5 అయితే ఉండదని చెప్తున్నాడు. ఓకే, చెప్పు. క్రాస్ ఆవులు అయితే ఉన్నాయి, రెండు బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి. రేట్ అయితే ఎంత చెప్తారు మరి అడిగి చూద్దాము. ఏవిగా ఉన్నాయి ఆవులు వచ్చేసి రేట్ అయితే. నా ఏం చెప్తావు ఇది? నీదిల్లా? ఏ ఊరు? ఏ ఊరు మీది? ఆడ మాడి. మాడి రేట్ దిల్లా? సరే. ఓకే, వచ్చి మాడి అంట, శంకరాయలపేట దగ్గర. ఒకటి ఒకటి ఎంత చెప్పి? 15. 1-15 అయితే చెప్తున్నాడు. ఎంత ఉంది పాలు? ఇదేనా పాలు? ఇంకా తులుసురు కదా? తులుసురా? అది అదేం చెప్పు రే, చెప్పు. అదే ఆయావు. ఆయావా? 90 చెప్తుంది. 90. అది పాడేనా? అది పంటే. అది పంటే అదే అనమాట. మాడి అంట, రెండు సూలావులే. రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము.
కూడా హెవీ సైజు జెర్సీ ఆవు అయితే ఉంది, చూసారు కదా పొదుగు గిదు చాలా భారీగా ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాము. చాలా హెవీగా ఉంది ఆవు. ఎంతనా ఏం చెప్పరే? 85,000. 85,000 అయితే బ్రదర్ చెప్తున్నాడు. పాడా సూడ అన్నప్పుడు పాడా ఇది సూలా? ఎంత ఉన్నాయి పాలు ముందు? 10 లీటర్లు. అదే ఇప్పుడు సూట్తో అయితే ఉంది అని చెప్తున్నాడు. ముందైతే 10 లీటర్లకు అయితే ఇచ్చిందని బ్రదర్ చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు కూడా హెవీ సైజ్ హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది, భారీగా ఉంది. రేట్ అయితే అడిగి చూద్దాము. నా ఏం చెప్పిరేనా? 1,20,000 అయితే చెప్తున్నాడు. 1,60,000? 1,60,000 అయితే చెప్తున్నాడు. పాలు ఎంత ఉంది? నాప్పుడు నింప ఎన్ని రోజుల్లో వేయచ్చు దూడ? వారంలో. అది వారం అయితే అవుతుందని చెప్తున్నాడు. నింపు బాగా హెవీగా ఉంది. ఆవు వచ్చేసి రేట్ వచ్చేసి 1,60,000 చెప్తున్నాడు. ఇయనా ఉంటాయనా మీ దగ్గర? ఇది ఒకటేనా ఇంకా ఉంటాయా? ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు. 9008760848484 8. ఏ ఊరినా? చింతామణి. అదే చింతామణి అంట. బ్రదర్ది వచ్చి ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు. చింతామణి పరిసర ప్రాంతంలో ఇలాంటి ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, బ్రదర్ వచ్చేసి జెర్సీ ఆవు దూడ అయితే తీసుకొచ్చాడు. రేట్ అయితే 65,000 అయితే చెప్తున్నాడు. ఎంత ఉంది నా పాలు? ఇప్పుడు జున్ను పాలు అయితే 6-6 అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు. 65,000 అయితే చెప్తున్నాడు. ఇంకొకటి హెచ్ఎఫ్ ఆవు అయితే ఒకటి ఉంది, భారీగా ఉంది. ఇది కూడా ఆవు. ఇది ఎంత చెప్పినారనా? 1,25,000. చూడా ఇప్పుడు ఎన్ని రోజులు వేయచ్చు? 10 రోజుల్లో. 10 రోజుల్లో పాలు. ఇప్పుడు ముందు ఏమన్నా తెలుసు? 11-12 లీటర్లు అయితే ఇచ్చిందని బ్రదర్ చెప్తున్నాడు. చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. సెకండ్ లాక్టేషన్ అన్న ఇది? ఇది సెకండ్ లాక్టేషన్. ఇదేనా? ఇది ఎంత? ఇది కూడా సెకండే అంట. నీ సెల్ నెంబర్ చెప్పునా? 9676 4813636. అదనమాట బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు. ఇవి మటుకు రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే, రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. కూడా జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి, బాగా హెవీగా ఉన్నాయి. నా ఏం చెప్పినారనా ఇది? ఏం చెప్పిరి చెప్పు. రేట్ ఏం చెప్పిరి? మాది యూట్యూబ్ ఛానల్లే. ఎంత చెప్పినావంటే? 85,000. అది 85,000 అయితే చెప్తున్నాడు. ఆవు దూడ కలిపి పాలు ఎంత ఉన్నాయి? అది 6-7 లీటర్లకు అయితే చెప్తున్నాడు బ్రదర్. బాగుంది, చూశారు కదా. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి. అయితే చాలా అయితే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే తీసుకొచ్చాడు. రేట్ అయితే అడిగి చూద్దాం. అన్నా ఏం చెప్తున్నారన్నా ఇవి ఏం చెప్తున్నారు? అది మీ వాటి వల్ల యా. ఇంకా మీకు తెలిసింది అంతేనా? ఏ ఊరు మీది? లక్కుంట. రేట్లు అయితే తెలియదా? ఏదో 79 అంటే అది 79. అదే లక్కుంట అంట. బ్రదర్ అయితే లేడని చెప్తున్నాడు. ఆవులు అయితే చాలా అయితే తీసుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఆవు అయితే ఉంది, 65,000 అయితే చెప్తున్నాడు బ్రదర్. పాలు ఎంత ఉంది అదేనా ఇది? 6 లీటర్లు అయితే ఉంది. రెండో ఇతా ఇది? ఇది రెండో ఇతా అంట. 6 లీటర్లకు అయితే ఉండదని బ్రదర్ చెప్తున్నాడు. రేట్ వచ్చేసి 65,000 అయితే చెప్తున్నాడు, చూశారు కదా. చాలా హెవీగా ఉన్నది పొదుగు కూడా భారీగా. ఓకే, రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి వారము. ఇక్కడ కూడా జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి, 52,000 అయితే బ్రదర్ చెప్తున్నా. పాలు ఎంత ఉందినా? మురుబాలు ఎంత ఉన్నాయి? మురుబాలు 2.5. ఎన్నో ఈత ఇది? ఇది రెండో ఈత. అదే రెండో ఈత మురుబాలే 6.5 పిండింది అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి. రేట్ అయితే పొంగనూరు సంతలో ఈ విధంగా ఉన్నాయి తక్కువలో. ఓకే, బ్రదరు జెర్సీ ఆవు అయితే సూడి ఆవు అయితే ఉంది. ఎంత చెప్పినారు బ్రదర్? ఇది 50,000. పాలు ఎంత ఉంది అది? ముందు 6-6 లీటర్లు సూలుతో అయితే ఉంది అని చెప్తున్నాడు. 6-6 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఇక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉంది, అడిగి చూద్దాం రేటు. ఏం చెప్పినారు బ్రదర్? ఇది 60,000. ఇప్పుడు పాలా సూడా? నింప. ఎంత ఉన్నాయి ముందు పాలు? 7-8 లీటర్లు.
ఇప్పుడైతే నింపుతుంది. ఎన్ని రోజులు వేయచ్చుగా? ఒక వారం రోజుల్లో దూడ వేయచ్చు అని చెప్తున్నాడు. రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట, ఈ వారం సంతలో అయితే మీకు ఎవి ఆవులు అయితే చూపించలేదు, కొద్దిగా లో బడ్జెట్ ఆవులు అయితే చూపించాను. ఓకే, మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మరెన్నో మీకోసం అయితే పెడతాను, అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ వీడియోకు లైక్ అయితే చేయాలబ్బా. అలాగే కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలా. ఓకే, మరి బాయ్.